హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పీఎం కిసాన్కు కొత్తగా అప్లై చేశాము పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ రిజెక్టెడ్ అని వస్తుంది అదేవిధంగా రీజన్ చూసినట్లయితే డూప్లికేట్ బెనిఫిషరీ నేమ్ ఆర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆర్ బ్యాంక్ నేమ్ నాట్ అలౌడ్ ఫర్ సేమ్ స్కీమ్ అని చూపిస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అని కొందరు అడగడం జరుగుతుంది దానికి కారణం ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక మనం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు డూప్లికేట్ బెనిఫిషరీ నేమ్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని చూపించడం జరుగుతుంది దీనికి కారణం మీ వివరాలతో ఇంతకుముందు రిజిస్టర్ అయినట్లయితే ఇలా చూపిస్తుంది అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అఫీషియల్ వెబ్సైట్లో ఇంతకుముందే మీ వివరాలనేవి రిజిస్టర్ చేసి ఉండి రెండవసారి కూడా సేమ్ అవే వివరాలతో మళ్ళీ రిజిస్టర్ చేసినట్లయితే మనకు ఇలా చూపించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కూడా ఇంతకుముందు యూజ్ చేస్తే రెండోసారి డూప్లికేట్ అని చూపించడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో ఇంతకుముందు ఇచ్చి ఉంటే మళ్ళీ రెండోసారి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సేమ్ అదే నెంబర్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది అంటే మన వివరాలు ఆల్రెడీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రిజిస్టర్ అయి ఉండి రెండవసారి కూడా సేమ్ అవే వివరాలతో మళ్ళీ మనం రిజిస్టర్ చేసే ప్రయత్నం చేసినట్లయితే మనకు ఈ విధంగానే రావడం జరుగుతుంది అంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మన వివరాలు అనేవి రెండుసార్లు రిజిస్టర్ చేసినట్లయితే రెండవసారి రిజిస్టర్ చేయడం వల్ల మనకు ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది పొరపాటున ఎవరైనా అకౌంట్ నెంబర్ ఇచ్చేటువంటి సమయంలో ఒకటి లేదా రెండు డిజిట్స్ అనేవి తప్పుగా ఇచ్చినా కూడా ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే మనం అకౌంట్ నంబర్ ద్వారా బెనిఫిషరీ స్టేటస్ అనేది చెక్ చేసుకొని మన వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేసి ఎకౌంట్ నంబర్తో అంటే అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు వివరాలు అనేవి రావడం జరుగుతుంది అక్కడ మన వివరాలకు సేమ్ మనం ఇచ్చినటువంటి అకౌంట్ నెంబరే ఉందా లేదా మన అకౌంట్ నెంబర్తో ఇంకా వేరే వారు ఎవరైనా వివరాలు మనకు అక్కడ డిస్ప్లే అవడం జరిగిందా అని మనం చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే అకౌంట్ నెంబర్లో ఈ ప్రాబ్లం అనేది మనం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ ఆప్షన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు లేదా వ్యవసాయ శాఖ అధికారులను కలిసి మన సమస్య అనేది వివరించినట్లయితే వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి వివరాలు అనేవి నమోదు చేసుకున్న తర్వాత రెండవసారి కూడా అవే వివరాలు నమోదు చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్తో వీడియో అనేది మన ఛానల్లో ఉంది కొత్తగా అప్లై చేసేవారు ఎవరైనా వీడియో చూడొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్